49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమెరికా అధ్యక్షుణ్ణి తప్పించే ప్రయత్నంలో ట్రక్కుతో బ్యారికేడ్లను ఢీకొట్టి హల్చల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ అబ్బాయి భారత సంతతికి చెందిన తెలుగు యువకుడిగా గుర్తించారు. అయితే తాజాగా ఆ టీనేజర్ పై తీవ్ర అభియోగాలే నమోదయ్యాయి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు మూలాలు ఉన్న 19 ఏళ్ల సాయి వర్షిత్ సోమవారం అంటే మే 22న రాత్రి 10:30 సమయంలో ఓ ట్రక్తో వైట్ హౌస్ వైపు దూసుకొచ్చి బ్యారికేడ్లను ఢీకొట్టి సంచలనం సృష్టించాడు. ఆపై అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బుధవారం ఫెడరల్ కోర్టులో అతన్ని హాజరుపరచగా మే 30 దాకా కస్టడీ విధించింది న్యాయస్థానం. ప్రెసిడెంట్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ ను అంతమొందిస్తానని బెదిరించడం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకు హాని తలపెడతానని ప్రకటించడం, అధ్యక్షుడి కిడ్నాప్ కు ప్రయత్నం, అధ్యక్షుడికి హాని తలపట్టే ప్రయత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అక్రమ చొరబాటు, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలగజేయడం లాంటి అభియోగాలను యుఎస్ పార్క్ పోలీసులు సాయి వర్షిత్ పై నమోదు చేశారు. అంతేకాదు, అతను అమెరికా పౌరుడే కాదని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అభియోగాల ఆధారంగా మాక్సిమం 10 ఏళ్ల జైలు శిక్ష, మన కరెన్సీ ప్రకారం 2 కోట్ల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉందని అడ్వకేట్ రాబిన్ మెరివెదర్ సాయి వర్షిత్ కు స్పష్టం చేశారు. అయితే సోమవారం రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ కు సాయి వర్షిత్ రాత్రి 8 గంటలకు చేరుకున్నాడు. అక్కడ యూ హాల్ బాక్స్ ట్రక్ ను రెంట్ కి తీసుకుని డైరెక్ట్ గా వైట్ హౌస్ వైపు దూసుకు వెళ్లాడని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ లో పోలీసులు వెల్లడించారు. వైట్ హౌస్ లోకి చొరబడి అధికారాన్ని దక్కించుకోవాలని అనుకున్నారని, అమెరికాను పాలించడమే తన ఉద్దేశమని సాయి వర్షిత్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. అదెలా సాధ్యమని పోలీసులు నిలదీయగా ప్రెసిడెంట్ ని అంతమొందించడం లేదా అడ్డొచ్చే వాళ్లను గాయపరచడం ద్వారానో అనుకున్నది సాధించాలని సాయి వర్షిత్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లకు హాని తలపెట్టడమే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు సాయి వర్షిత్. దీనికోసమే 6 నెలల నుంచి గ్రీన్ బుక్ పేరిట తాను ఎలా ప్లాన్ చేసుకున్నదంతా సాయి రాసుకున్నట్టు తెలుస్తోంది. సాయి వర్షిత్ మిసోరీ రాష్ట్రం చెస్టర్ ఫీల్డ్ లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రుల నేపథ్యం తెలియాల్సి ఉంది. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతని ట్రక్ లో జర్మనీ నియంత హిట్లర్ కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడెన్ ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తమ లక్ష్యమని సాయి వర్షిత్ పోలీసులకు చెప్పాడు. గతంలో డేటా అనలిస్ట్ గా పనిచేశానని, ప్రస్తుతం తానొక నిరుద్యోగునని చెప్పుకొచ్చాడు. బుధవారం కోర్టు విచారణలో వినయంగా అతను సమాధానాలు ఇవ్వడంతో జడ్జి సైతం ఆశ్చర్యపోయారట. మరోవైపు అతని తల్లిదండ్రులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.